అనంతపురం జిల్లా గుత్తిపట్నంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్ ఆధ్వర్యంలో మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో టీడీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. అందులో భాగంగా గుత్తి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఏపీ సీఎం డోన్ అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్ మాట్లాడుతూ చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసి నినాదాలు చేశారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఆందోళన చేస్తున్న ఆందోళనకారును సీఏ వెంకటామరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ బద్రీవలి, టీడీపీ రాష్ట్ర నాయకులు దిల్కా సీనా, జిల్లా నాయకులు కోనంగి కృష్ణ, బోర్వేల్ నాగరాజు, కరటికొండ సుధాకర్ నాయుడు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, మైనారిటీ సీనియర్ నాయకులు జిఎం భాష, కృష్ణ, ధర్మాపురం శ్రీనివాస్ చౌదరి, సిపిఐ మహబూ, టీడీపీ యువ నాయకులు కోట పవన్, సాయి, అరుణ్, వెంగన్నపల్లి సర్పంచ్, భరత్, సీనియర్ నాయకులు రంగారెడ్డి, పులికొండ యాదవ్, నరేంద్ర చౌదరి, శ్రీకాంత్ చౌదరి, మొహమ్మద్ అలీ, ఎంకే చౌదరి, కేశవ నాయుడు తదితరులు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎంతవరకు ఉన్నాను.